పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమ లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ దోపిడి పైన ఉన్న ద్వేషం, ఈ రెండిట్లలో ఏది మీకు బలంగా ఉంది? అంటే కేసీఆర్ గారి యొక్క దోపిడి మీద వారి యొక్క కుటుంబ పరిపాలన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కంటే దాని మీద ఎక్కువ, దాని మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఒకవేళ దాన్ని నిర్మూలించడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మీరు రెడీగానే ఉంటారు? తప్పకుండా రెడీ ఉంటారు, ఎందుకంటే నాకంటే కూడా నా ప్రజలు ముఖ్యం. ఇలా చెయ్యని పాపానికి ఒక్కొక్క వ్యక్తి మీద 140,000 అప్పు ఉంది. అలా తెలంగాణ ప్రజలు చెయ్యని పాపానికి ఎవరికి, దానికి ఎవరు బాధ్యులు? ఇవాళ రేపు పొద్దుగాల మ్యూజియంలో హిస్టరీలో మిగిలిపోయే కాళేశ్వరం పార్టీ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది? అలా అది మ్యూజియంలో ఒక వస్తువుగా మిగిలిపోద్ది. అది దాంతో ఇంతవరకు వచ్చిన నీళ్ళు సచ్చిన నీళ్ళు. అటువంటి అవినీతి అక్రమాలకు ఇలా పేనం మీదకి పోయి పీలబడ్డాయి తెలంగాణ ప్రజల బతుకులను కూడా. ఆ పాప ప్రక్షాళన మనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది అది మన మదిని తులుస్తుంటుంది. ఆ మదిని తులిచినప్పుడు మనం నిద్రపట్టది. ఫైనల్గా సిరిసిల్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారన్న? సిరిసిల్ల ప్రజలందరూ కూడా నేను ఒకటే, మీ ఓట్లు మీవి, మీ ఆత్మాభిమానం మీది, మీ ఆత్మ ప్రబోధన ప్రకారం మీరు ఓట్లు వేయాలి. మీ ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకండి. మీ ఓటును మీరు అమ్ముకోకండి తెలంగాణ ప్రజల, మీ ఓటును మీరు అమ్ముకోకండి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకండి. అక్కడ మీరు ఒక దిక్చూచిగా నిలబడండి. తెలంగాణ ప్రజలు ఆశించిన తెలంగాణ కొరకు మీరు శాసించే విధంగా పనిచేయండి. మీ ఆశలను నెరవేర్చే పార్టీలకు ఓటేయండి. మీ ఆశలను నెరవేర్చుకోండి. మీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.